మరి ఈరోజు ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఒక దుర్మార్గపు చర్యకు వీళ్ళందరూ అధికారులందరూ కూడా శ్రీకారం చుట్టారు. ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండవ పక్క మున్సిపల్ డిపార్ట్మెంటు, మూడవ పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పి నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చి ఈరోజు పొద్దుడు పంచనామా కూడా చేయకుండా ఈ రోడ్డుకి ఈరోజు పడగొట్టేదానికి ముస్లింలు ప్రొక్లైన్లు పెట్టి ఆ యొక్క కట్టిన కట్టడాలను కూల్చడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఎవరికైనా కూడా 1 మంత్ వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్లో తప్పిలుగు పోయేదానికి అవకాశం ఉంది. కానీ అప్పీలుగు పోయే ఛాన్స్ ఉన్నా కూడా, అప్పీలుగు పోయేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నోటి మెతకైనటువంటి బీసుల్ని పాపం అరగదొక్కాలని చెప్పి చూడటం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో ఈరోజు ఎంక్రోచ్మెంట్ జరిగి ఉన్నాయి, వాటిని కూల్చమని తీసేయమని చెప్పి హైకోర్టు నోటీసులు ఇచ్చినది, మరి వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? రోడ్ వెంబడి కాలువ వెంబడి కాలు వాగు పోరం పోకలన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చేసింటే అవి కూడా తీసేయమని చెప్పి కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. 5 వాటి జోలి పోలేదు. చెరువులో 5 ఎకరాలు 6 ఎకరాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మామ ఇద్దరు కలిసి కబ్జా చేసింటే దాన్ని తీసేయమని చెప్పి చెప్తే దానికి ఈ రోడ్డుకి ఆర్డర్ లేదు. కానీ 3 సంవత్సరాలుగా ఈ పొదిలిపట్నంలో 350 ట్రిప్పులు తాగుతున్నామని చెప్పి నెలకు 10 కోట్ల రూపాయల బిల్లులు మార్చుకొని డ్రింకింగ్ వాటర్ నీళ్ళన్నీ మింగినటువంటి బిల్లులన్నీ మింగినటువంటి అధికారులకు ఇవన్నీ ఏం కనపడవు. కానీ ఈరోజు మాత్రం నిరుపేదలు, నోటు బతుకులు, విశ్వబ్రాహ్మణులు కనీసం గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ యొక్క కులానికి సంబంధించినటువంటి ఆ బర్రెల గ్రౌండ్లో కూల్చివేతలకు అని చెప్పి ఎంత దౌర్జన్యం చేస్తాం. ఇంత దుర్మార్గానికి ఈ ప్రభుత్వము, ఈ వైసీపీ వాళ్ళు ఒడగొట్టారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు అగ్రకులాల వాళ్ళై మీకు పట్టవా? అగ్రకులాల వాళ్ళు చేసినవి మీకు కూల్చలేరా? మరి మీరు ఎందుకు మీ మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి ఈరోజు చెరువు పొలము ఆకుపై జరిగిందని చెప్తే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాన్ని ఎందుకు కూల్చమలేదు? దాన్ని ఎందుకు ఆఫ్ చేయించలేదు? ప్లాట్లు వేసుకొని బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు, దాని మీద వచ్చే ఆదాయం పంచుకుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గం అంటే అయితే మేము ఒకటే చేయలేదు, కంపల్సరీ కంటెంప్ట్ పోతాం, మేము కోర్టుకు వెళ్తాం,